ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగుల హక్కులను దొంగలతోకి లాక్డౌన్ పేరిట తొలగించిన సిఎంఎస్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. సిఎంఎస్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి లేబర్ కమిషనర్ గారు జోక్యం చేసుకోవాలి 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 పక్కాయి జీతాలు చెల్లించాలి 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 అరే మాతాకి జై ఇప్పుడు మన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన వెంకటపూర్ సిఎంఎస్ ఇన్ఫోసిస్ యజమాన్యం మరి మనము ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ ఇచ్చినాము నిర్దాక్షిణ్యంగా ఎటువంటి కారణాలు లేకుండా గవర్నమెంట్ సెల్వక్ చేయాలని చెప్పినాము మరి అట్లాగే పనిచేస్తున్న ఎంప్లాయీస్ కు ఏదైతే ఏప్రిల్ మాసం జీతం ఇవ్వాలి అది కూడా చెప్పడం మెయిన్ జీతం ఇవ్వాలి అంటే గత సంవత్సరం నుంచి అరేస్ పెండింగ్ ఉన్నాయో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది మరి ఈ రోజు ఆ మాట ఒక్కటి కూడా నిలబెట్టలేదు మరి తీసుకున్న నిజంగా నీకు బిజినెస్ లేకుంటే తీసినట్టయితే మరి తీసేసిన వాళ్ళ ప్రశ్న కొత్త వాళ్ళని ఎందుకు తీసుకున్నామని నేను ప్రశ్నిస్తున్నాను కారణాన్ని చూపెట్టేసి వాళ్ళకి కావలసినటువంటి ఏదైతే సీనియర్ కార్మికులను కానీ లేకపోతే ఇంకేదైనా కక్ష సాధింపు చర్యల్లో కానీ వాళ్ళకి ఇష్టం లేని కార్మికులను కానీ నిర్దాక్షిణ్యంగా తొలగించడం అనేది జరుగుతూ ఉంది చూస్తున్నారు ఎన్నో సంస్థలలో ప్రైవేట్ సెక్టర్ మొత్తంలో కూడా మరి ఎంతోమంది కార్మికులను తొలగిస్తూ ఉన్నారు పనిలో నుంచి తొలగిస్తూ ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు ట్రేడ్ యూనియన్లు మీకు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మీరు పోయి చర్యలు తీసుకున్న పరిస్థితి ఎంప్లాయ్మెంట్ జీవోలు పెండింగ్లో ఉన్నాయి ఎన్హాన్స్మెంట్ అనేదే లేదు మాట్లాడనే వాడే లేదు ఇది ఏ ఇండస్ట్రీ పోయింది లేదు ఒక సేఫ్టీ గురించి చెక్ ఇన్స్పెక్షన్ లేదు ఒక కార్మికులను తొలగిస్తే ఇన్స్పెక్షన్ లేదు పని గంటల మీద ఇన్స్పెక్షన్ లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలో మరి లేబర్ మినిస్టర్ గారు అడ్రస్సే లేదు ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇక్కడ వేలాది కోట్లాది మంది కార్మికులు లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీద ఉంటే మరి ఆయన ఎక్కడ కూడా కనిపించడం లేదు ఎటువంటి చర్యలు లేవు ఏ ఇండస్ట్రీ విజిట్ చేసింది లేదు ఎక్కడ కంప్లైంట్స్ ఉన్న దగ్గర కూడా పోయింది లేదు ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా కార్మికులను తొలగించారు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కార్మికులు తొలగిస్తూ ఉన్నారు ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో